హాయ్ ఫ్రెండ్స్, కమెడియన్ సునీల్ గారు మన అందరికీ తెలుసు కదా. అయ్యో, హీరో సునీల్ గారు కదా, అయ్యో విలన్ సునీల్, ఏదేమైనా సునీల్ గారి నుంచి అందరికీ తెలుసు కదా. సో సునీల్ గారి యొక్క రెమ్యునరేషన్ ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది సునీల్ గారు కామెడీ ఇష్టపడతారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కమెడియన్గా మంచి ఫేమ్ సంపాదించుకునే సునీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ తన అమాయక ఫేస్, అలరించే కామెడీతో ఎంతమంది మదిని దోచుకున్నారు. కామెడీని పంచడమే కాదు, నేను కూడా హీరోగా రాణించగలనని అందాల రాముడి సినిమాతో నిరూపించుకున్నారు. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రాముడి సినిమాలో హీరోగా చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత సునీల్ లైఫ్ టర్న్ అయింది. హీరోగా దాదాపు 3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యారు. కానీ అవి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం సునీల్ విలన్గా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. పుష్ప సినిమాలో ఆయన నటనకు స్టార్ హీరోలు అయితే ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం సునీల్ రెమ్యునరేషన్ నెట్టింట తగ్గ వైరల్ అవుతుంది. గతంలో 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ఆయన ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు 40 నుంచి 60 లక్షల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏదేమైనా సునీల్ యొక్క రెమ్యునరేషన్ దగ్గరుండొచ్చేమో కానీ ఆయన చేసిన కామెడీ మరియు ఆయన చేసిన విలనిజంలో ఎటువంటి మార్పు లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.